2019 ఎన్నికల కంటే ఈసారి వైఎస్సార్సీపీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. కుప్పంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటగౌడ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు తాటాకు చప్పులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం తప్పదంటోన్న మంత్రి పెద్దిరెడ్డితో మా కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు జన ప్రపంచంలో హాజరవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ల సందర్భంగా పెద్ద కోలాహలం నెలకొంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ప్రస్తుతం మనము పలమనేరులో ఉన్నాం. ఇక్కడ వెంకటేశ్వర నామినేషన్ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కావడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున ఇక్కడ ఒక గుడిలో పూజలు చేసి ఆ తర్వాత ర్యాలీగా వెళుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వేలాదిగా హాజరయ్యారు. ప్రస్తుతం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడించే వేలాదిగా జనం హాజరవుతున్నారు. ఈరోజు చాలా ప్లేసెస్లో అంటే చాలా నియోజకవర్గాల్లో నామినేషన్లు వేస్తూ ఉన్నారు. మన రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా రాజంపేట, రాయచోటి, ఈ తంబలపల్లి, చిత్తూరు, మన పలమనేరు, చిత్తూరులోను పలమనేరులోను ఎక్కువగా పబ్లిక్ వస్తారని చెప్పి ముందే ఎక్స్పెక్ట్ చేశాము. ఇక్కడ వేల మంది జనాలంతా కూడా వచ్చారు. వేలాది మంది తప్పకుండా వెంకటేగౌడ విజయము నల్లేరు నడక నల్లేరు మీద నడక. ఇప్పుడు కూడా చంద్రబాబు చెప్తున్నాడు ఖచ్చితంగా జగన్ ఇంటికి పోవడం ఖాయము, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. అతను తాటాకులు చప్పుడుకి ఎవరు భయపడడం లేదు. ప్రజలంతా జగన్ వెంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. ప్రజలందరూ తప్పనిసరిగా అత్యధిక మెజారిటీ సాధించి తీరుతాం. లాస్ట్ టైం 2019లో 151 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఈసారి అంతకంటే 5-10 ఎక్కువ వస్తాయి. కుప్పం పరిస్థితి ఏ విధంగా? కుప్పం గెలుస్తాం. పోల సర్వేల్లో కూడా, తెలుగుదేశం సర్వేల్లో కూడా గెలుస్తామన్నది, మా సర్వేల్లో కూడా గెలుస్తామన్నది. రామచంద్రారెడ్డి స్పష్టంగా చెప్తున్నారు కుప్పంతో సహా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందనేసి కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, పలమనేరు నుంచి.